జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంటాము. వారు ఉపకారులైన అపకారులైన వారిని గురించి విపరీతమైన ఆవేదన, చనిపోయిన వారి గురించి పోయారని బాధ, ఉన్నవారు సరిగా లేరనే బాధ. దీనికి పరిష్కారము శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఉపదేశించారు. అసోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గదాసూను గదాశోశ్చ నానుశోచంతి పండితాః. అంటే ఇది కేవలం మానసిక దౌర్బల్యము. ఎవరిని గురించి నిజంగా బాధపడాలో, ఎవరిని గురించి బాధపడనవసరం లేదో నిర్ణయించుకోలేకపోతున్నావు. వివేకం గల వారెవరు చనిపోయిన వారిని గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ బాధపడరు. ఎందుకంటే లోకంలో ప్రతివారు వారి కర్మానుసారముగా కలిగిన పాపపుణ్యములను అనుభవిస్తూ ఉంటారు. ఇతరులు బాధపడినంత మాత్రాన వారి సుఖదుఖాలలో ఏ మార్పు రాదు. అది దైవలీల. కనుక నీవు యుద్ధములు చనిపోయే వారి గురించి బాధపడనవసరం లేదు. యుద్ధము చేయుటకు సంసిద్ధుడవమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాను.